హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు స్టీల్ అలాగే అల్యూమినియం ఇవన్నీ కూడా బల్క్లో కావాలన్నా లేదా సింగిల్ పీస్ కావాలన్నా కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్లో బెంగళూరులో ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అనేది షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేనున్నాను కేఆర్ మార్కెట్లో. ఇది బెంగళూరులో ఉంటుంది, కేఆర్ మార్కెట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో మనకి స్టీల్వి, క్యాస్ట్ ఐరన్, తర్వాత పూజా సామాగ్రి ఐటమ్స్ అన్నీ కూడా షాప్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం వచ్చేసి స్టీల్ షాప్లో ఉన్నాము. ఇక్కడ మనకి స్టీల్ ఐటమ్స్ అల్యూమినియంవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద హోటల్స్కి కానీ లేకపోతే పీజీ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, స్ట్రీట్ ఫుడ్ చేస్తుంటారు కదా వాళ్ళకి కానీ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ప్లాస్టిక్ కూడా అవైలబుల్ ఉంటుందండి. సో ముందుగా నేను మీకు కొంత కలెక్షన్ అయితే ఇక్కడ షేర్ చేస్తాను. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బౌల్స్. సో ఇవి వచ్చేసి మనకి మీడియం బౌల్స్ అండి, పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు. ఇవి మనకి 15 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ అయితే బాగానే ఉందండి వీటికి. నిజంగా ఆ కాస్ట్కి క్వాలిటీ సూపర్ అనే చెప్పాలి, ఎందుకంటే నేను కూడా తీసుకొచ్చున్నాను. సో క్వాలిటీ చాలా బాగుంది. ఈ ప్లేట్ వచ్చేసి 12 రూపీస్ అండి, అండ్ ఇవి వచ్చేసి 55 నుంచి ఉన్నాయన్నమాట. సో క్వాలిటీని బట్టి అలాగే వాటి సైజెస్ను బట్టి కాస్ట్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇవి పెద్దది వచ్చేసి 120 రూపీస్ అనమాట. అలాగే స్టీల్ స్టైల్లో మనకి ఏదన్నా ఫుడ్ సర్వ్ చేయడానికి పెడుతుంటారు కదా వాళ్ళు ప్రిపేర్ చేసినవి, అట్లాంటి ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. 120 నుంచి మనకి చిన్న సైజ్ 120 అనమాట, పెద్ద సైజ్ 180 రూపీస్ అలా ఉంటుంది. అలాగే టిఫిన్ ప్లేట్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయండి, అంటే సపరేట్ ప్లేట్స్ ఉంటాయి కదా. సో అవన్నమాట. అలాగే ఇక్కడ చెంబులు కానీ లేకపోతే వాటర్ జగ్స్ కానీ అన్నీ ఉంటాయి. సో వీటి కాస్ట్ అయితే కనుక చాలా తక్కువ అండి, 50, 100. ఇప్పుడు ఆ ప్లేట్స్ అయితే ఒక 75 రూపీస్ అలా ఉన్నాయన్నమాట టిఫిన్ ప్లేట్స్. ఇవి వచ్చేసి 150 ఆ రేంజ్లో ఉన్నాయండి. సో చాలా రీజనబుల్ అనిపిస్తుంది ప్రైసెస్ అయితే కనుక. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే నేను పైన స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తానండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ లేదా డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ అడ్రస్ కూడా ఇస్తాను. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఈ షాప్ని. సో ఇవి వచ్చేసి ఇడ్లీ సాంబార్ ప్లేట్స్ అనమాట. ఇడ్లీ సాంబార్ ప్లేట్స్లోనే మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 50, 55, 60, 65 అలా ఉన్నాయండి కాస్ట్. ఇప్పుడు నేను మీకు ఒక 4 to 5 మోడల్స్ అయితే చూపించాను. స్నాక్ ప్లేట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి రెక్టాంగిల్ షేప్లో. సో స్క్వేర్ షేప్లో కూడా ఉన్నాయంట. అలాగే చిన్న చిన్న బౌల్స్ అండి, ఇవి వచ్చేసి మనకి 10 రూపీస్ అలా ఉంటుంది. మనకి ఇక్కడ 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి, 5 రూపీస్ నుంచి మనకు ఐటమ్స్ అనేవి దొరుకుతాయన్నమాట స్టీల్ ఐటమ్స్. సో ఇవి వచ్చేసి మనం హోటల్లో కానీ లేకపోతే హాస్టల్స్లో కానీ సాంబార్ అట్లా కర్రీస్ సర్వ్ చేసుకుంటారు కదా ఇవి, ఇవైతే 400 అలా ఉందండి. అలాగే ఈ ప్లేట్స్ అనమాట, ఇవి వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్. సో ఇవి 50, 40 అలా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి. అండ్ ఈ బౌల్ వచ్చేసి 55 రూపీస్. అండ్ ఇది నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. అండ్ ఈ ప్లేట్ చూసారు కదా, ఈ ప్లేట్ వచ్చేసి 7 రూపీస్ అనమాట. క్వాలిటీ అయితే బాగుందండి, మరీ పలుచగా అయితే ఏమీ లేదు, అంతా కూడా క్వాలిటీ పరంగా ఓకే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ బౌల్స్ కూడా మనకి 10 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ బకెట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి, ఇది వచ్చేసి 180 రూపీస్ అనమాట. వీటిల్లో సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి, మరీ చిన్న సైజ్ లేదు కానీ మనం ఇంట్లోకి సరిపడే సైజ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి బిందెలు కూడా ఉన్నాయండి. సో ఈ బిందెలు కాస్ట్ వచ్చేసి ఒక్కోటి ఒక్కో కాస్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించింది అయితే 550 రూపీస్. అలాగే స్టీల్లో మనము దేవుడి దగ్గర టెంకాయ నీళ్ళు కొట్టుకోవడానికి ఉంటుంది కదా, సో అది కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ 40 రూపీస్ అలా ఉంది చిన్న సైజ్ అయితే. ఇంకా గరిటెలు, స్పూన్స్, ఫోక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇవి సర్వింగ్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా 50, 100 అలా చెప్తున్నారు. సో అలాగే టీ పెట్టుకునే పెద్ద హ్యాండిల్ ఉండేదన్నమాట. సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేను మీకు కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పెద్ద పెద్ద బకెట్ టైప్స్, అలాగే ట్రేస్, స్వీట్ షాపుల్లోకి కుక్కర్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే విజిట్ చేయండి. అలాగే జ్యూసర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో మీకు ఇక్కడ కాస్ట్ అనే కాకుండా మనకు కొంచెం తగ్గిస్తారనమాట కాస్ట్ అనేది, మనం బార్గెయిన్ చేయొచ్చు. సో మీరు బార్గెయిన్ చేసే పని అయితే కనుక మీకు మంచి చాలా మంచి ప్రైస్కే వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ అల్యూమినియం కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి స్మూత్ ఫినిష్ అలాగా, సో అవి ఉన్నాయన్నమాట. ఇవైతే కనుక కొన్ని అయితే పీస్ రేట్ ఉన్నాయండి, కొన్ని కేజెస్ లెక్కన ఉన్నాయన్నమాట. కేజెస్ 250, 350, 450, 550 ఇలాగా అన్నమాట, వాటి సైజెస్ని బట్టి ఉన్నాయన్నమాట కేజెస్ లెక్కన. అండ్ ఒక్కొక్క పీస్ లెక్కన కూడా ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఎంత పెద్ద అంటే పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట హోటల్స్కి, అంటే ఇప్పుడు మామూలుగా
పెళ్ళిళ్ళకి ఒకరు మెయింటైన్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళని ఏమంటారు గుర్తు రావట్లేదు. సో వాళ్ళకి కానీ లేదా హోటల్ పెట్టాలనుకున్న వాళ్ళకి పీజీలో కూడా మనకు పెద్ద పెద్ద అవసరం ఉంటుంది కదా. సో వాళ్ళందరూ కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఒక్క షాప్ అని కాదండి, చాలా షాప్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ మీకు కంఫర్ట్ రేట్ అనిపిస్తే అక్కడ మీరు తీసుకోవచ్చు అన్నమాట. నేను జస్ట్ ఒక ఐడియా కోసం, కొంతమంది సెర్చ్ చేస్తుంటారు కదండి అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఇదైతే కనుక పీస్ రేట్ అండి, ఇది వచ్చేసి 250 రూపీస్ అనమాట. వీటికి హోల్స్ ఉన్నాయి. సో హోల్స్ లేకుండా ఉన్నాయి, హోల్స్ ఉండేవి ఉన్నాయి, అలాగే వెడల్పాటి దబర్లు అండి. సో ఇవైతే కనుక 250-300 అలా చెప్తున్నారు. సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయండి, చిన్న చిన్నవి దగ్గర నుంచి ఉన్నాయన్నమాట. సో అలాగే ఇది వచ్చేసి ఇక్కడ కర్ణాటకలో ఇడ్లీ పెట్టే ప్లేట్స్ అన్నమాట ఇవి. సో ఇవైతే చాలా అంటే సైజెస్ వరీగా ఉంటాయన్నమాట. సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి, బట్ నేను వీడియోలో అన్నీ చూపించలేను కాబట్టి కొంత ఐటమ్స్ వరకే మీకు చూపించాను, వాటి ప్రైసెస్ కూడా చెప్పాను. బికాజ్ మీకు ప్రైస్ తెలిస్తే కొంచెం కంపేర్ చేసుకోవచ్చు కదా పర్లేదా లేదా అనేది, దానికోసం నేను ప్రైసెస్ కూడా కొన్ని అయితే మీకు రివీల్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన వచ్చేసి రీటైల్ కాస్ట్ అండి. మీరు బార్గెన్ చేయొచ్చు, హోల్సేల్గా ఇంకా తగ్గిస్తారు కూడా. ఇక్కడ మనకి బాండలు కానీ అండ్ స్ట్రీట్ ఫుడ్లో మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ తీసుకుంటారు కదా, సో అవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. సో మీరు ఒక్క ప్లేస్కి వస్తే చాలు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. లోపల వీళ్ళకి గోడౌన్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా మీకు అక్కడ నుంచి తెప్పిస్తారు కావాలంటే. అలాగే ఇడ్లీ పాత్రలు, పెద్ద పెద్ద టిఫిన్స్, తర్వాత స్టవ్స్ కూడా ఉన్నాయండి, పెద్ద పెద్ద స్టవ్లు అవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే హాస్టల్కి కొంతమంది ప్లేట్స్ పెడుతుంటారు కదా, సో ఈ ప్లేట్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇస్తారు. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.